కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో 6 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు అనుపూర్ నాగలక్మమ్మ, తోగార్చూడు చాకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలమూరు సర్పంచ్ మహమ్మద్ షరీఫ్, కదికాయపల్లి రామచంద్రుడు, తమరాజుపల్లి విజయగౌరి, పెన్నపురం వెంకటకృష్ణలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడంతో ప్రజలు దృఢమైన నమ్మకంతో, వైఎస్ఆర్సీపీ పార్టీపై ఉన్న గౌరవంతో, ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో గ్రామ ప్రజలు తమను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆశీర్వదించడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా వారి సమస్యలు తమ సమస్యగా భావిస్తూ గ్రామ ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటామని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్లు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం తొగర్చూడు గ్రామం గ్రామ పంచాయతీ ఎన్నికల పరిలో నేను నామినేషన్ వేయడం అయింది. తదితర గ్రామ ప్రజలలో మరికొంతమంది కూడా నామినేషన్ వేశారు. కానీ నేను గ్రామ ప్రజల అందరి సహాయ సహకారాలతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినారు. కాబట్టి నాపై తొగరచీడు గ్రామ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం తోడ్పడి, అంతేకాక ప్రజల అవసరాలను కూడా తీర్చగలుగుతానని చెప్పి నేను నమ్మకంగా చెప్పుకుంటున్నాను. పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను నామినేషన్ చేయడమైనది. నా పాండం ఎమ్మెల్యే శ్రీ కడసన్ రాంభూపాల్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా మమ్మల్ని మా మీద ప్రేమతో, మా ఎమ్మెల్యే గారైన రాంభూపాల్ రెడ్డి గారి మీద ప్రేమతో మా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ప్రేమించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ అవకాశాన్ని రాంభూపాల్ రెడ్డి గారు నాకు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. మాకు చేతనంత గ్రామాభివృద్ధి కోరుకుంటాను. కనికేపల్లికి సంబంధించి ఏకగ్రీవం ఎన్నికయ్యారా, మీ దీని మీ అనుభవం ఏంటి? మా అనుభవం అంటే ఒక 30 సంవత్సరాల నుంచి మేము గ్రామంలో ఉండి బాగా గ్రామానికి అనుకూలంగా సేవ చేయడంలో మాకు కొద్దిగా వయసు అయింది, అనుభవం ఉంది అని మాకు ప్రజలు కూడా మాకు మా గ్రామంలో ప్రతి వాళ్ళు రైతులు మా వాళ్ళు కూలి వాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని వెనకాలనుకుంటున్నారు. నేను వైఎస్ఆర్సీపీ తరఫున అనుపూర్ గ్రామ ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాపై నమ్మకం ఉంచి మా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాను. నేను ఆలమూరు గ్రామం ఉన్నందుకు సర్పంచ్గా వైఎస్ఆర్ తరఫున పోటీ చేస్తున్నాను. అది రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకు ఆలమూరు మధ్యరెడ్డి గారు అనుమతి ఇవ్వడం వల్ల నాకు ఆలమూరు గ్రామం వైఎస్ఆర్